ముందు నయ్యి వెనుక గొయ్యి ఇదే కేసీఆర్ పరిస్థితి. రాష్ట్రంలో ఓడితే దేశంలో జీరో, అభిమానంతో కాదు డబ్బుతో గెలవాలన్నదే వ్యూహం. ప్రజలతో తీవ్ర వ్యతిరేకతపై తర్జన భర్జనం. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంకట స్థితిలో పడ్డారు. వరుసగా రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మూడోసారి పార్టీని అధికారంలోకి తేవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాలు ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదు. మరో 6 నెలల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి గెలిచే పరిస్థితి ఏమాత్రం కనిపించలేదు. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ దూకుడు పెంచాయి. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ గెలిచే కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ ఆశలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. ఇప్పుడు ఇంట గెలిస్తే చాలు అన్న పరిస్థితి ఏర్పడింది. ఎవరి సహకారం తీసుకోవాలో తెలియని పరిస్థితి. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బలం పెరిగింది. తెలంగాణలో బీజేపీ ఎదుగుదాని భావించిన కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చారు. తనకు పూర్తి మద్దతు ఉన్న కాంగ్రెస్ బలపరచడమే లక్ష్యంగా ఈ పని చేశారు. కొండాలో పరిస్థితి బాగానే ఉంది. కానీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఒక్కసారిగా బీజేపీ అధికార పార్టీతో డి అంటే డి అనే స్థాయికి జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికలు మొదలైన బీజేపీ జైత్రయాత్ర తర్వాత జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఎన్నికల వరకు కొనసాగింది. మనం మునుగోడులో కొద్ది పాటలో ఓడిపోయింది. మరోవైపు ఇన్నాళ్ళు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో బలపడింది. కానీ కర్ణాటక ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీ కూడా లైన్లోకి వచ్చింది. ప్రస్తుతం బీజేపీ కంటే కాంగ్రెసే దూకుడుగా ఉంది. పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. కర్ణాటక తర్వాత తెలంగాణలో ఆ పార్టీకి లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ఎందుకు ముందు నొయ్యి వెనుక గొయ్యి అంటున్నానంటే, ముందు నొయ్యి వెనుక గొయ్యి అనేది ప్రస్తుతం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో 2018 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా ఒక అంచనా ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి కూడా మేమే గెలుస్తాము, మూడోసారి కూడా అధికారం మాదే, మేము చేసిన అభివృద్ధి దేశంలో ఎవ్వరు కూడా చేయలేదు, ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చేయలేదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి స్థాయిలో నిలబెట్టడం జరిగింది, దానికి తెలంగాణ ప్రజలే దానికి పురుడు పోసిన, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మూడోసారి కూడా హైట్రిక్ అవుతామని చెప్పినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ముందుకు వెళ్ళలేక వెనకకు రాలేక ఇలా తెలంగాణ పరిస్థితి ఆగం గోచరం లేదు. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా, ఎంత కొత్త భవనాలు కట్టినప్పటికీ, ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోయినప్పటికీ ఇలా కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కేసీఆర్ పరిస్థితి ఎట్లా అన్న, వెల్కమ్. ఇప్పుడే మన డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పొచ్చు మనం. డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్న చేయలేని పనులు ఎన్నో పనులు ఉన్నాయి. అత్యధికంగా పేద బడుగు బలైన వర్గాలకు ఒక గొప్ప డాక్టరు, అలానే సమాజంలో అసమానతలను వెలికితీసేటువంటి మనసున్న మహారాజు, ఇలా పేద బడుగు బలైన వర్గాల పిల్లలకు వైద్యం చేసేటువంటి పిల్లల డాక్టర్ ఇలా అన్న. వెల్కమ్, జై భీమ్ నీకు అన్న. శ్రీ అన్న ప్లీజ్, మీరు కూర్చోండి అన్న. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈరోజు ఏదైతే అంచనాలకు మించి ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి 2014 నుంచి మొదలుకుంటే 2018 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత కూడా వాళ్ళకు ఒక అంచనా ఉంది. అంచనాలు మించి ఉన్నటువంటి ఇలా సర్వేలు ఈరోజు ఉన్నటువంటి కేసీఆర్కు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రజలలో వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది. ఆయన చేసిన సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేవు. ఇలా ఏది చేసినా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని సర్వేలు చెప్తున్నాయి. దానికి సంబంధించినటువంటి మనం దాన్ని చూస్తున్నాం. మొదటిపోయితే పెట్టుకుంది అధిష్టానం కూడా తెలంగాణ పైన ఫోకస్ పెట్టి దీంతో మొన్నటి వరకు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లక్ష్యం విమర్శలు ఇస్తున్నారు. కాంగ్రెస్ను బంగారఖాతాలు కలపాలంటున్నారు, మొన్నటి వరకు బీజేపీని బంగారఖాతాలు కలపాలన్నారు. తెలంగాణ ఓడితే జాతీయ రాజకీయాలు కష్టమే, తెలంగాణ ఎన్నికలు ఓడిపోతే ఇక్కడ జాతీయ రాజకీయాల నుంచి బీఆర్ తప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కేసీఆర్ ఎలాగైనా బీఆర్ఎస్ని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు దగ్గర కావాలని చూస్తున్నారు. అయితే రాష్ట్రంలో మాత్రం ఒంటరిగానే పోటీ సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్కు దగ్గరైతే పరిస్థితిపై లెక్కలు. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైనా బీజేపీ కాంగ్రెస్తో కలిసి పనిచేసే తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొన్న కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ పరిస్థితి కూడా ఎటు కాకుండా పోయింది. అంతకుముందు సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, బీఎస్పీలు కూడా రెండు పార్టీలతో పనిచేశాయి. ఎన్సీపీ మాత్రం కాంగ్రెస్తో పనిచేస్తాయి. ఒక మమతా బెనర్జీ మినహా మిగతా పార్టీలన్నీ ఇప్పుడు ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాయి. జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ప్రాంతీయ పార్టీలు ఉనికి కోల్పోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్తో వెళ్ళాలనుకుంటున్న కేసీఆర్ కూడా ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందని లెక్కలు వేసుకుంటారు. కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తే తాను ప్రధాని రేసు నుంచి తప్పుకున్నట్లే అవుతుంది. అదే సమయంలో బీజేపీకి ఎలా దగ్గర కావాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మరి ఎవరితో కలుస్తారు, ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి. ఇక్కడ చూశారు కదా, ఎటు పోయినా ఏం చేసినా చెప్పలేని పరిస్థితులు ఇలా కేసీఆర్ గారు ఉన్నారు.
ముందుకు వెళ్ళలేక వెనకకు రాలేక ఎటువైనా ఇయాల ఉన్నటువంటి కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పరిస్థితి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పరిస్థితి అంచనాలకు మించి ఇయాల వల్ల సర్వేలు చేయడం జరిగింది. కానీ కర్ణాటక ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వానికి ఎంతో క్యాడర్ ఉన్నప్పటికీ ఆ బీజేపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా ఓడిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీని విమర్శలు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి విమర్శలు ఏమాత్రం చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్రంలో మంచి రోజులు వచ్చిందని చెప్పొచ్చు. కాంగ్రెస్కు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. ఆదరణ చూడలేకనే ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఇలా జాతీయ పార్టీగా అవతరించినటువంటి బీఆర్ఎస్ ఒకవేళ తెలంగాణ రాష్ట్రాలు కోల్పోతే ఇలా జాతీయ హోదాను కోల్పోతా అన్నటువంటి భయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మనం వార్తను చూస్తున్నాం.